మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది. 70 ఏళ్ల బట్టి మనకి కాంగ్రెస్ గవర్నమెంటా బీజేపీ గవర్నమెంటా వాళ్ళు పాలిస్తున్నారు. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు రాజ్యాంగంలో కల్పించిన ఫెడరల్ స్ఫూర్తి ఏమైతే ఉందో, ఫెడరల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఇంతవరకు కూడా కేంద్రం పెత్తనం చేస్తూ వస్తుంది. దానికి వ్యతిరేకంగా, కేంద్రం చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఫెడరల్ లక్షణాలు కాపాడడం కోసం, ఫెడరల్ స్ఫూర్తి నింపడం కోసం నిన్న కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పెడదాం, రాష్ట్రాల హక్కుల కోసం, ఫెడరల్ స్ఫూర్తి కోసం, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, దేశంలో ఉన్న ప్రజలందరి కోసం కూడా మనం కూడా మన సత్తా చూపిద్దాం, ఢిల్లీ పెడదాం అనే గొప్ప ఆశయంతో ఏమైతే ఉందో ఆశయాన్ని నేను స్వాగతిస్తున్నాను, హృదయపూర్వక స్వాగతిస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా మంత్రులు ఆయా నాయకులు మొత్తం మీట్ అయ్యి ఫెడరేషన్ కాపాడవలసిందిగా, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడవలసిందిగా, కేవలం దేశం అంటే రాజ్యం అంటే కేంద్రం అబ్బసొత్తు కాదు, అది దేశానిది. కన్యాకుమారి, కాశ్మీరం, బాంబే టు గౌహతి, సమస్త భారతదేశ 130 కోట్ల ప్రజానికానిది అని చాటి చెప్పే సమయం ఆచరణమైంది. ఈ దశలో మిత్రులారా, కేసీఆర్ గారు చేస్తున్న ఈ దీక్షకి ఫెడరల్ లక్షణాలు నింపడం కోసం మనందరం కూడా కేసీఆర్ గారిని స్వాగతిస్తూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి కారణం ఏమిటంటే, ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న మన రాష్ట్రం రెండు రాష్ట్రాలు విడిపోయింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. విభజించే టైంలో ఆనాడు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, అంటే ఇప్పుడున్న బీజేపీ నరేంద్ర మోడీ గారు హాయం ఉన్న గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ కానీ, అంటే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళందరూ అప్పుడు ఏం చెప్పారు పార్లమెంట్లో, ఆంధ్రప్రదేశ్కి మేము ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. కల్పించారా? తిరుపతిలో ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు తిరుమల తిరుపతి వెంకన్నబాబు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి మేము కన్నా నెగ్గితే, మీరు కన్నా మమ్మల్ని ఓట్లేసి నెగ్గిస్తే మేము ప్రత్యేక హోదా కల్పిస్తాం అని బాస్ చేశాడైనా, దేవుడు గుడి ముందు శపథం పట్టాడైనా. మరి ఇవాళ వాళ్ళు నెగ్గారు, వాళ్ళు రూల్ చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేక హోదా ఇచ్చాడా? లేదే. ప్యాకేజీలు 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 ఏమైనా అప్పసొత్తా? కుక్కలకి ఎంగిలి మతికి లేడు ప్యాకేజెస్. హూ వాన్స్ ఇట్? ప్రత్యేక హోదా అనేది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్, ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ ఎ ప్రియాంబుల్, యూ హవ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఈ దశలో నేను స్వయంగా ఎందుకు వచ్చానంటే, కేసీఆర్ గారు ఆనాడు నాయకులు ఏమైతే చెప్పారో విభజన టైంలో ప్రత్యేక హోదా కల్పిస్తున్నందుకు, కల్పించాలి అని చెప్పినందుకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా, తెలుగు బిడ్డగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే కవిత గారు కూడా, అలాగే ప్లీజ్ 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 అలాగే కవిత గారు కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలి, ఇవ్వాలి, ఆడిన మాట తప్పదని చెప్పింది ఆవిడ. ఆవిడ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ దశలో కేసీఆర్ గారు ఈ ఫెడరల్ స్ఫూర్తితో ఎకనమికల్ మొత్తం అందరికి కూడా పంచాలి, రైతులు బాగుండాలి, ఇది ఒక మరొక జపాన్, మరొక చైనా చేయాలి అనే మోహన్ ఆశయంతో, ఏ ఆశయంతో ముందుకెళ్తున్నాడో దాన్ని నేను స్వాగతిస్తూ, అయ్యా మీరు రావాలి, ఫెడరల్ స్ఫూర్తి లక్షణాలు కాపాడుకోవాలి, కేంద్ర పెత్తనం కానీ ఉత్తర భారతదేశ పెత్తనం కానీ సౌత్ ఇండియా మీదకి సాగకూడదు, సాగకూడదు. ఏమది, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భౌగోళిక దృష్ట్యా, భూ విస్తీర్ణ దృష్ట్యా ఇంత ప్రదేశం ఉన్నా సరే మనకి 40-43 ఎంపీ సీట్ల. అదే మన ప్రాంతం ఈక్వల్ ఉన్న బీహార్ యూపీలో ఇవాళ 100లాది మంది ఎంపీ సీట్ల. అంటే రాజ్యం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర అవుతుందా, ఉత్తర భారతదేశం అందనా? కాబట్టి అన్నిటికి మనం ఇతరుగా ఫైట్ చేయాలి. ఆయన చేస్తున్న ఫైట్కి మన సంగీమ ప్రకటించడం కాకుండా ఆయనతో మనం ఉండాలి, మన ఫెడరేషన్ మనం కాపాడుకోవాలి, మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి, దానికి రకంగా కేసీఆర్ గారు కృషి చేయాలి, మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ, జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ, జై భారత్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.